షాపులు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 6 గంటలకు ఎట్టి పరిస్థితులు క్లోజ్ చేయాలి. ఏ రకమైన షాప్ అయినా కావచ్చు, వాస్తవానికి చాలామంది కొన్ని గంటలు పెడితే సరిపోద్దన్నారు. గుంపులు గుంపులు జమ కావద్దనే ఉదయం నుంచి సాయంత్రం దాకా పెట్టినాం. ఒకటేసారి పోయి షాపుల మీద పడే అవసరం లేదు. వాళ్ళు మధ్యాహ్నం పోవచ్చు, వాళ్ళు సాయంత్రం కూడా పోవచ్చు, వాళ్ళు ఉదయం పోవచ్చు. కాబట్టి అనవసరంగా లేని గాబరా తెచ్చుకునే అవసరం లేదు. కర్ఫ్యూ ఉంటేనేమో ఒకసారి డీలా చేస్తారు, కానీ ఇది కర్ఫ్యూ కాదు. ప్రజలు ఒకచోట గుమిగూడవద్దు అనేది ప్రిన్సిపల్. ఇద్దరి కన్నా ముగ్గురికన్నా ఎక్కువ జమ అయితే ప్రమాదం. ఒక వ్యక్తికి వ్యక్తిగా 3 ఫీట్ల డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయమని ఎక్కువ చేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని అలుసుగా తీసుకొని మమ్మల్ని ఫ్రీ చేసింది అనుకోవద్దు. డే టైం మొత్తం ఫ్రీ ఉంది కాబట్టి బలాదులు తిరగద్దు తిరగవచ్చు అని అనుకోవద్దు. కాబట్టి దయచేసి పదే పదే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ 4 రోజులు కన్ను మూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. 2 వీలర్ మీద పోయే వాళ్ళు మార్కెట్కు అత్యవసరంగా పోయే, మీరు ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పోలేరు, మేము ఏదో దూరం పోతాం అనుకుంటే పోలేరు. ఇందువల్ల విపరీతమైన చెక్ పోస్ట్ ఉన్నాయి, ఏ ఊరు ఆ ఊరిలో ఉన్నాయి, ఏ స్టేజ్ కాడ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ మీరు దాటలేరు, ఎక్కడ నువ్వు కూడా పోలీసు వాపసు పంపుతుంది. అసలు తిరగడం ఎందుకు? కూరగాయలు కానీ, గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు కానీ 3 కిలోమీటర్స్ ఇచ్చినారు ఇక్కడ డీజీపీ గారు. 3 కిలోమీటర్ లోపల ఉంటాయి గ్యారంటీగా, అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఆపలేకపోతున్నాం అక్కడ ఏం చేస్తామండి, పెట్రోల్ బస్సులు బంద్ చేస్తాం, పెట్రోల్ పంపులు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ యూ కట్ ద మూమెంట్ అనుకుంటే ఈ బాధ తెచ్చుకోవద్దు మనం. ఇప్పుడు ఆగుతలేరిగా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, కమాండ్ క్లోజ్ ద పెట్రోల్ పంప్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఇంకో మాట కూడా నేను చెప్పాలా, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా ఇష్టమా, సంతోషమా? చాలా దుఃఖం కదా మాకు కూడా. రోజు కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం పోతూ ఉంది, అనేకమైన లాస్ వస్తూ ఉంది. చాలా కష్టమైతే మనకు ఎకనామిక్ రాష్ట్రానికి కూడా కష్టం వస్తుంది. అయినప్పటికీ వాటిని దిగమింగుకుంటూ భరించుకుంటూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఇలా ఆదేశాలు ఇచ్చినాం. ఫైనాన్స్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాం. ఆరోగ్య శాఖకు ఎట్టి పరిస్థితులు నిధుల కొరత రావద్దు. టెస్టింగ్ కిట్స్ కానీ, మాస్కులు కానీ, మరొకటి కానీ, ఏది అవసరం ఉన్నా సరే మిగతా అన్నిటికీ ఆపి ఆరోగ్య శాఖకు టాప్ ప్రయారిటీలు డబ్బులు ఇవ్వమని చెప్పినాం. పోలీసు విధుల నిర్వహణకు కూడా అవసరమైన నిధులు డీజీపీ గారు రిక్వెస్ట్ని బట్టి ఎప్పటికప్పుడు సమకూర్చమని చెప్పినాం. ఇంకా తప్పని పరిస్థితి, ఇలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం మనకు దెబ్బతినకుండా చూడాలి అంటే ఈ చర్యలను తప్పవు. కొన్ని బంద్ చేసుకునైనా మినిమం తీసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమకు తాము స్వీయ నియంత్రణ పాటించాలి. కవులు గాయకులకు మనవి చేస్తా ఉన్నా, మీరు బయటకు వచ్చి పాడే పరిస్థితి లేదు. టీవీ వాళ్ళు పిలిస్తే పోండి, ఆడ కవి సమ్మేళనం పెట్టండి, అందుబాటులో ఉన్న న్యూస్ పేపర్లకు మంచి కవిత్వాలు కరోనా మీద రాయండి, చైతన్యం చేయండి. ఆయనంపూడి శ్రీలక్ష్మి గారు అని చెప్పి కవయిత్రి గారు బాగా రాసినారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్టుగా చాలామంది రాస్తూ ఉన్నారు, కాబట్టి దయచేసి ఆ విధంగా ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న ఏదో సందర్భంలో ఒకటి చోట్ల పోలీసులు జర్నలిస్టుల గొడవ జరిగినట్టు నాకు తెలిసింది, అది మంచిది కాదు. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం మీడియాకు అనుమతి ఇచ్చినాం, ప్రభుత్వమే వాళ్ళకు అనుమతి ఇచ్చింది, కాబట్టి వాళ్ళ ఎడల దురుసుగా ప్రవర్తించవద్దు. నేను స్ట్రిక్ట్గా డీజీపీ గారికి చెప్పినాం, డీజీపీ గారు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇంటెన్షనల్ ఎవరు మనం అట్లా చేయరు, ప్రభుత్వమే చాలా కఠినంగా చెప్పింది. ఎందుకంటే మీడియా వార్తలు పోకపోతే మరి ప్రజలకు వార్తలే పోవు, కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పోదు. కాబట్టి ఆ వార్తలు ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పిన విషయాలు కానీ, ఉన్నతాధికారులు చెప్పింది కానీ పోవాలంటే మీడియా ఫ్రీగా తిరగాలి, వాళ్ళని తిరగనియాలి. వాళ్ళకి ఎక్కువ మంది కూడా ఓరు, వాళ్ళు ఉండేదే కొన్ని గుంపులు గుంపులుగా ఓరు, మనం పిలిస్తే తప్ప గుంపులుగా రారు. ఎవరి వార్త వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి పోలీసులు కూడా సంయమనం పాటించాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్టి పరిస్థితులలో మీడియా వస్తున్న ఘర్షణ వైఖరి కానీ, మీడియాను అనవసరంగా ఆపే పద్ధతి కానీ మంచిది కాదు. వాళ్ళని ఫ్రీగా పోనీయండి, నేను ఉంటే దయచేసి మీరు కూడా మనసులో పెట్టుకోవద్దని కోరుతున్నా. ఈ ఆపత్కాల సమయంలో మనకు కరెక్ట్ కాదు, ఎక్కడైనా చిన్న స్టే ఇన్సిడెంట్ జరిగితే అంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా డీజీ గారు ఆలోచన చేస్తారు, అది నాట్ ఏ బిగ్ డీల్. కాబట్టి మీరు కూడా దాన్ని ఈ టైంలో పెద్దగా చేయవద్దని చెప్పి మీడియా వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.